రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. జనసేన అండ్ బీజేపీ రెండు పార్టీలు కలిపి సుమారు 8 ఎంపీ సెగ్మెంట్లో పోటీలో ఉన్నట్లయితే నిన్న స్పష్టమైన ప్రకటన అయితే వెలువడింది. బీజేపీ విజయనగరం, అరకు, అలాగే అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం అండ్ తిరుపతి ఈ 6 సెగ్మెంట్ల నుంచి బీజేపీ అయితే బరిలో ఉంటుంది, బీజేపీ అభ్యర్థులు అయితే బరిలో ఉంటారనేది స్పష్టంగా నిన్నైతే చెప్పారు. ఇక జనసేన పార్టీ అయితే 2 పార్లమెంట్ సెగ్మెంట్లో 2 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి రెడీగా ఉంది. ఒకటి ఏంటంటే కాకినాడ, రెండోది మచిలీపట్నం. ఈ 8 పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీలో ఉండొచ్చు, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఎక్కడ గెలుపొందే అవకాశం ఉంది, ఎక్కడ ఓడిపోయే అవకాశం ఉంది, ఒకసారి డీటెయిల్గా నేను చెప్తాను. ఫస్ట్ తీసుకుంటే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇదొక అనూహ్యమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది ఇప్పటికే పలుసార్లు మనం చెప్పాము. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా స్పష్టమైన సంకేతాలు అయితే పంపించింది. అనూహ్యంగా ఇది విజయనగరం అయితే బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. ఇక్కడ బీజేపీ నుంచి సరైన అభ్యర్థి ఎవరు లేరు అనేది ప్రస్తుతానికి మనకున్న సమాచారం. మాజీ ఎమ్మెల్సీ పీబీఎన్ మాధవ్ గనక ఇక్కడ నుంచి పోటీలో ఉంటే ఆయన ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అయితే 100% ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాజాం, అలాగే ఎచ్చెర్ల, నెల్లిమర్ల, గజపతి నగరం, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకసారి పరిస్థితి చూసుకుంటే, తాజా పరిస్థితి చూసుకుంటే రాజాం కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది, ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నెల్లిమర్ల అయితే కీన్ కంటెస్ట్ ఉంది, గజపతి నగరం అయితే ఓడిపోబోతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇక్కడ గజపతి నగరం అనూహ్యమైన నిర్ణయం. ఇక్కడ కూడా విజయనగరం కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ. ఆల్మోస్ట్ 1-2 తప్పితే ఎక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ అనేది వచ్చే పరిస్థితి అయితే లేదు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ. సో ఈ పరిస్థితుల్లో మిత్రపక్షమైన బీజేపీ కేటాయిస్తే ఇది ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అవుతుంది. దీనికి తోడు అక్కడ బీజేపీ కేడర్ కూడాను అంత బలంగా లేదు, అంత పటిష్టంగా లేదు. వేరే తెలుగుదేశం పార్టీ కేడర్ బలంగా ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ ఉంది, కానీ ఇక్కడ బీజేపీ కేడర్ అయితే అంత బలంగా లేదు. పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరగదు. సో ఈ పరిస్థితుల్లో విజయనగరం అనేది రాంగ్ చాయిస్గా చెప్పుకోవచ్చు. విజయనగరం నుంచి పీబీఎన్ మాధవ్ కానీ మరో అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో బీజేపీ ఖాతా నుంచి ఒకటి తీసేయచ్చు. ఇక అరకు విషయంలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఒకటి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది ఈ 7 నియోజకవర్గాల్లో. మిగిలినవన్నీ కూడాను వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి. పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు కీన్ కంటెస్ట్ ఉంది, పాడేరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కేవలం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, అరకు వ్యాలీ మాత్రమే ఉంది, రంపచోడవరం కూడా వైఎస్ఆర్సీపీకే ఉంది. పాలకొండ కూడా ఇక్కడ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. పాలకొండ కనుక జనసేనకి ఇచ్చినట్లయితే ఇది కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. లేదు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్లయితే అభ్యర్థి ముఖ్యంగా నిమ్మక జయరాజ్ అయినట్లయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది, మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంత గెలుపు అవకాశాలు కూడా ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఒక్క సీటు కూడాను క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేనకి. ఈ పరిస్థితుల్లో అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తే ఖచ్చితంగా ఇది ఓడిపోయే సీట్ అవుతుంది. దానికి తోడు ఏంటంటే అరకు విషయంలో అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ కేడర్ ఎక్కడుంది, బీజేపీ బలం ఎంత, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాకపోతే అక్కడ అభ్యర్థిని బట్టి కేటాయించిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ కొత్తపల్లి గీత గతంలో ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి కొత్తపల్లి గీతకి అందుకే ఇచ్చినట్టున్నారు. దానికి తోడు అక్కడ కేంద్రంలో ముఖ్యంగా మేజర్ టాప్ కార్పొరేట్ కంపెనీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి, అందుకనే కేటాయించినట్లున్నారు. కానీ ఇది కూడా ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అయితే అవుతుంది. ఇక అనకాపల్లి నుంచి ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తే గెలిచే సీట్ అయి ఉండేది, ఇప్పుడైతే ఒక కీన్ కంటెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత క్లారిటీ లేదు. ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది ప్రస్తుతానికైతే తెలియదు. ముఖ్యంగా చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెందుర్తి, అలాగే యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం అండ్ మాడుగుల. అనకాపల్లిలో కాపు అభ్యర్థికి ఇచ్చినట్లయితే కొంత విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే
విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. విజయనగరం కూడాను తూర్పు కాపు అభ్యర్థికిస్తే ఖచ్చితంగా విజయావకాశాలు అయితే ఉండేవి. బీజేపీ కేటాయించాలనే ఉద్దేశంతో అనకాపల్లి కేటాయించినట్టున్నారు. ఇక్కడ పెందుర్తి అయితే జనసేన పార్టీ వచ్చే అవకాశం ఉంది. యలమంచిలి కీన్ కంటెస్ట్లోనే ఉంది. అనకాపల్లి కీన్ కంటెస్ట్ ఉంటుంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ, అలాగే పాయకరావుపేట కీన్ కంటెస్ట్ ఉంది. చోడవరం తెలుగుదేశం పార్టీ, మాడుగులు అయితే వైఎస్ఆర్సీపీ. అంటే పెందుర్తి, నర్సీపట్నం, చోడవరం ఈ మూడు తప్పితే పూర్తి స్థాయి స్పష్టత అయితే లేదు. సో బీజేపీకి ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందనే చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సింబల్ అయినా లేకపోతే జనసేన సింబల్ అయినా కొంతవరకు వెళుతుంది, కానీ బీజేపీ సింబల్ ఎంతవరకు వెళుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చోట ఒక అసెంబ్లీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీకో లేదా జనసేనకు వేసి ఇంకొక పార్లమెంట్ అభ్యర్థికి అయితే మాత్రం బీజేపీకి వేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంటే ఇవన్నీ గణాంకాలు కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశ్లేషిస్తున్నవి. అది మాత్రం మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి, ఇది ఎంపీ సెగ్మెంట్లో రాజమండ్రి అర్బన్, అలాగే రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, అనపర్తి, గోపాలపురం అండ్ నిడదవోలు. ఇక్కడ తాజా పరిస్థితులు చూసుకుంటే రాజమండ్రి అర్బన్ కీన్ కంటెస్ట్ ఉంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ వస్తుంది, రాజానగరం కూడా కీన్ కంటెస్ట్ ఉంది. ఎలక్షనీరింగ్ ప్రాపర్ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే జనసేనకి కొంత అవకాశం అయితే ఉంటుంది. కొవ్వూరు క్లారిటీ లేదు, ప్రజెంట్ అభ్యర్థుల మీద స్పష్టత లేదు కాబట్టి ఇరు పార్టీల నుంచి ఇక్కడ ఇది అప్పుడే చెప్పలేం. అనపర్తి వాస్తవానికి మొన్నటి వరకు కూడాను అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీటే అనే పరిస్థితి నుంచి కీన్ కంటెస్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. గోపాలపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. నిడదవోలు కీన్ కంటెస్ట్లో జనసేన పార్టీ, అంటే ముఖ్యంగా అక్కడ నిన్ననే చెప్పాను ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సజావుగా జరిగితే ఖచ్చితంగా నిడదవోలు కూడా జనసేనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకి మూడు వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకో రెండు కీన్ కంటెస్ట్ ఉంటాయి, దాంట్లో కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో చాలా వరకు నాలుగు వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆమెని ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ కుటుంబం నుంచే వచ్చారు కాబట్టి ఆవిడ బీజేపీ అనే ముద్ర కంటే కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గెలుపునకు అవకాశం ఉంటుందనేది ప్రస్తుతానికి ఉన్న గణాంకాల ప్రకారం మనం అంచనా వేయొచ్చు. నర్సాపురం విషయంలో రఘురామకృష్ణరాజు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. నర్సాపురం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సాపురం, అలాగే తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, ఉండి అండ్ ఆచంట ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నర్సాపురం విషయంలో చాలా క్లియర్ మ్యాండేట్ అనేది వస్తుంది అనేది ఇప్పుడుకున్న గణాంకాల ప్రకారం చెప్పొచ్చు. ఎందుకంటే నర్సాపురం ఖచ్చితంగా జనసేన గెలిచి తీరుతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది, అలాగే తాడేపల్లిగూడెం అయితే జనసేనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కీన్ కంటెస్ట్లో. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, భీమవరం జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఉండి భీమవరం కీన్ కంటెస్ట్లో అయినా జనసేన వస్తుంది, ఉండి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది, ఆచంట కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. సో ఇది క్లియర్ మ్యాండేట్ ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణ గారికి అయితే గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు పోటీ చేస్తారనే దాని మీద ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాకినాడ విషయంలో పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏంటంటే తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, అలాగే కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ అండ్ జగ్గంపేట ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఫలితాలు ఎలా ఉంటాయంటే తుని విషయంలో కీన్ కంటెస్ట్ ఉంది, కాస్త పరిస్థితులు మారే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అవకాశం ఉంటుంది, పిఠాపురం జనసేన, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే జనసేన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిఠాపురం గనక పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా పోటీ చేస్తే అక్కడ వర్మ సహకరించే పరిస్థితి అయితే ఉండదు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన తప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ అయితే ప్రజెంట్ కీన్ కంటెస్ట్లో అయినా ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ. మొన్నటి వరకు కీన్ కంటెస్ట్ అనే పరిస్థితి ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థుల కొరత ఉంది. మత్స్యకార కమ్యూనిటీ నుంచి అక్కడ టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుంది. కానీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గట్టిగా బలంగా ఢీ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా గున్నం చంద్రమౌళి ఉంటే గట్టి ఫైట్ ఇవ్వగలరు. కానీ తెలుగుదేశం పార్టీ కేవలం కుల ప్రాతిపదికన ఇవ్వాలంటే కదా ఇది కాకినాడ సిటీ వదులుకోవాల్సిందే. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక కాకినాడ సిటీ విషయంలో కాకినాడ ఎంపీ
ఆయనే చేసి కాకినాడ కూడా సిటీ కూడా జనసేన తీసుకుంటుంది అనేది నేను అనుకోవట్లేదు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక కాకినాడ సిటీ కాకుండా మిగిలినవన్నీ కూడాను దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా ఇక్కడ పనిచేస్తుంది, కాపు కమ్యూనిటీ ప్రభావం కూడా ఉంటుంది. కాకినాడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మచిలీపట్నం విషయంలో జనసేన అభ్యర్థిగా బాలశౌరి ఉంటారు. మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పెడన మేజర్ అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుంది. కానీ ఇక్కడ అసలు చిక్కు ఏంటంటే జనసేన సింబల్ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అనేది మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గుడివాడ కూడాను నేను క్లియర్గా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను, గుడివాడ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, పామర్రు కీన్ కంటెస్ట్ ఉంటుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ, గన్నవరం కూడా తెలుగుదేశం పార్టీ, అవనిగడ్డ జనసేన, పెడన కూడా తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ క్లియర్ మ్యాండేట్ ఉంది, కానీ జనసేనకి ఎంతవరకు ఇక్కడ సింబల్ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తిరుపతి. తిరుపతి నుంచి అయితే మాజీ ఐఏఎస్ రత్నప్రభ ఇక్కడ బీజేపీ తరఫున అభ్యర్థిగా ఉంటారు, ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఒకటి రెండు తప్పితే ఇక్కడ కూడా మెజారిటీ కాన్స్టిట్యూన్సీస్లో అసలు క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ జనసేనకి వచ్చే సీట్లు కూడా ఒక రెండు మూడు వరకు కనిపిస్తున్నాయి, అంతే తప్పితే మెజారిటీ ఛాన్సెస్ లేవు. సో తిరుపతి నుంచి రత్నప్రభ టఫ్ ఫైట్ అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ 8 విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఒక 3 నుంచి 4 వరకు ఉన్నాయి. కీన్ కంటెస్ట్ 1 వరకు అయితే ఉంటుంది, లూజ్ అయితే మాత్రం అంటే ఓడిపోయేవి ఒక 3 వరకు అయితే ఉంటున్నాయి. సో ఇది జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కూటమిలో ఈ రెండు పార్టీలకి పార్లమెంట్లో సీట్లు, వాటి బలాబలాలు, ఏ పార్లమెంట్ సీట్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ అనుకోవచ్చు. ఫైనల్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ప్రకటించిన తర్వాత చివరి వరకు 8 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉండి వీళ్లే కనుక అభ్యర్థులు అయితే రిజల్ట్స్ అయితే ఇలా ఉండబోతున్నాయి అనేది చెప్పుకోవచ్చు తాజా గణాంకాల ప్రకారం. తర్వాత మళ్ళీ ఎలానూ రాజకీయ సమీకరణాలు మరో 5-10 రోజుల్లో మారే అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మా తాజా విశ్లేషణతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీకు రైస్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను.